మార్కెట్ లో ఏవి అసలో ఏవి నకిలీనో తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. హోలోగ్రామ్లను కూడా డూప్లికేట్ తయారు చేస్తున్న ఈ కాలంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓ లెక్క. అందుకే అనుమతి లేకుండా క్వాలిటీని పక్కన పెట్టి కుటీర పరిశ్రమగా రన్ అవుతున్న ఆ ఫ్యాక్టరీల దాటికి అసలు కంపెనీలకే ఎసరుస్తోంది. బస్తాలకు బస్తాలు అల్లం, కేజీల కేజీలకు వెల్లుల్లి, రెండింటిని కలిపి రుబ్బేందుకు మిషన్లు. ఆ తర్వాత ఇదిగో చూస్తేనే డోకొచ్చేలా డ్రమ్ముల్లో నిల్వలు. అల్లం వెల్లుల్లిని పచ్చడి కింద ఇంత చేసి వీరు వేస్తున్న లేబుల్ ఏంటో తెలుసా? హీరా డైమండ్. అదే పేరుతో పౌచ్లు, అట్టపెట్టెలు, సైజుల వారీగా ప్లాస్టిక్ డబ్బాలు ఇలా వీలైనంత ఆకర్షణీయంగా చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. కానీ ఇది అసలు హీరా డైమండ్ ప్రొడక్ట్ కాదు, పక్కా నకిలీ. హైదరాబాద్ రాజేంద్ర నగర్ పరిధిలో ఓ మెకానిక్ షెడ్ లాంటి వాతావరణంలో చిన్న పరిశ్రమ ఏర్పాటు చేసి అసలు కంపెనీ ఉత్పత్తుల కంటే ఎక్కువగా మార్కెట్లోకి వదులుతున్నారు. దీంతో అనుమతులు తీసుకొని పేస్ట్ తయారు చేస్తున్న అసలు కంపెనీకి ప్రోడక్ట్ బాలేదంటూ బ్యాడ్ ఫిట్ తాకుస్తోంది. విషయం ఏంటా అని ఆరా తీసిన ఆ సంస్థ ప్రతినిధులకు మార్కెట్లోకి వస్తోంది నకిలీ ప్రోడక్ట్ అని తెలిసింది. వారి అన్వేషణలో బయటపడిందే ఈ నకిలీ ఉత్పత్తి కేంద్రం. కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఎస్ఓటి పోలీసులు పరిశ్రమపై దాడి చేశారు. 15 లక్షల విలువ చేసే అల్లం వెల్లుల్లితో పాటు డ్రమ్ముల్లో ఉన్న పేస్టును, ప్యాకింగ్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా పరిశ్రమ నడుపుతున్నందుకు యజమానిని, అక్కడ పనిచేసే వారిని అదుపులోకి తీసుకున్నారు. అల్లం వెల్లుల్లి పేస్టులో కూడా నకిలీ ఉంటాయా అనుకోవచ్చు, కానీ నిత్యావసరంగా మారిన ఈ పచ్చడితోనే అక్రమార్కులు లక్షలు కోట్లు వెనకేస్తున్నారు. ఇలాంటి మరో సంస్థనే కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ మేడిపల్లిలోనూ పోలీసులు పట్టుకున్నారంటే దాని వెనుక ఉన్న ఆదాయం ఏంటో ఊహించుకోవచ్చు.